టీవీ 9 లైవ్ లో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదన్నారు ఆయన. చాలా మంది బీఆర్ఎస్ లోకి వస్తామని ఫోన్ చేస్తున్నారని చెప్పారు. ఒక కాంగ్రెస్ నేత 25 మంది ఎమ్మెల్యేలతో వస్తామన్నారని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళతారంటూ కాంగ్రెస్ నేతలే చెప్తున్నారన్నారు కేసీఆర్. కేసీఆర్ గారు, రీసెంట్గా మీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి చూశాను. మీరు ఒక మాట అన్నారు, ఒక రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ నాయకుడు 20 మందిని తీసుకొని వస్తానని అన్నారు అని పేరు చెప్పను అన్నారు. ఎవరు ఆ రాజకీయ నాయకుడు? ఎందుకు చెప్తామంటే చెప్పాం కదా. వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు ఒక అనిశ్చితి ఉందండి. అందరూ మాట్లాడేది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రేపు జంపు కొట్టి బీజేపీలోకి పోతాడు, ఏకనాథ్ షిండే అవుతాడు. వితిన్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఇదేం జరగబోతుందనే ఒక అనిశ్చితి ఉంది. ఆ కోణంలో ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక కొంతమంది గ్రూప్ వాళ్ళు మా వాళ్ళని కన్సల్ట్ చేసి అన్న మీరు మేము గతి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం గొడవలు ఉంది అనే మాటలు మాట్లాడుతున్నారు. మీకు మీతో అంటే మీ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ మాట్లాడుతున్నారు మీతో. ఒకవేళ క్లియర్గా చెప్తున్నారండి, సంకేతం చెప్తున్నారు. మేము 25-26 మంది రెడీ ఉన్నామన్నా అనవసరంగా కింద మీద కానియకుండి బాగా నడుపుదాం రాష్ట్రాన్ని, మనం 2 పార్టీలు గతి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. సో మీరు ప్రపోజల్కి సిద్ధంగా ఉన్నారా? నేను ఏమిటి, మేము చర్చ చేయాలి. నాకు వచ్చింది ఆ వార్త, సరే పలానా నాయకులు 10 మంది వాళ్ళు ఇంతమంది ఉన్నారట వస్తామంటారంటే సరే మాట్లాడాలని చెప్పండి. మీ దగ్గర 39 మంది ఉన్నారు, 25 మంది వస్తే గవర్నమెంట్ ఈజీగా ఫామ్ చేయొచ్చేమో కదా. ఈజీగా అండి, దాని పెద్ద విషయం ఉంది. అలాంటి పాసిబిలిటీ ఉందా? ఐ డోంట్, నేను జ్యోతిష్యం చెప్పలేను కానీ దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ.